హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం. రైతు మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే కొత్తగా మార్కెట్లో ఒక మంచి ఇన్సెక్టిసైడ్ అయితే రావడం జరిగింది. అదే బీఎస్ఎఫ్ వారి ఎక్స్పోనస్. అవును, ఎక్స్పోనస్ అనేది ఇది ఒక మంచి అద్భుతమైన ఇన్సెక్టిసైడ్ అని చెప్పవచ్చు. నేను ఈ వీడియోలో దాని గురించి మొత్తం వివరంగా అయితే మనము తెలుసుకుందాం. ఈ ఇన్సెక్టిసైడ్ను మనం ఏ ఏ పంటలో వాడాలి, ఎటువంటి కీటకాలను ఇది నియంత్రిస్తుంది, మరియు ఎటువంటి మందులతో కలిపి వాడుకోవచ్చు, దీన్ని ఎంత మోతాదులో వాడుకోవాలి అనేటటువంటి మొత్తం విషయాలను కూడా ఈ వీడియోలో అయితే మనము తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ముందుగా మీరు చూడొచ్చు అన్నమాట. ఇప్పుడైతే ముందుగా వీడియోకి వెళ్ళిపోదాం. బీఎస్ఎఫ్ వారి ఎక్స్పోనస్ ఇన్సెక్టిసైడ్లో ఎటువంటి టెక్నిక్స్ ఉంటుంది అని ఒకసారి చూసుకున్నట్లయితే బ్రోపినిలైడ్ 300 జిఎల్ ఎస్సీ ఫార్ములేషన్లో అయితే ఉంటుంది. ఇది ఈ యొక్క కాంపోజిషన్ మందు వేరే ఏ ఇతర కంపెనీల దగ్గర లేదు. ఈ మందు ఒక కాంపోజిషన్ కొనాలనుకుంటే ఇదే కంపెనీ దగ్గర కొనాల్సి ఉంటుంది. దీని యొక్క పనిచేయ విధానం ఒకసారి చూసినట్లయితే పురుగు యొక్క నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి పురుగు యొక్క నాడీ వ్యవస్థ పనిచేయకుండా చేస్తుంది. అప్పుడు ఈ పురుగు చనిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ మందు ఎటువంటి పురుగులపై పనిచేస్తుంది అని ఒకసారి చూసుకున్నట్లయితే ట్రిప్స్ అండ్ తామర పురుగు, కాయ తుల్చు పురుగు, మరియు పెచ్చదోమ, రసం పీల్చు పురుగు తదితర పురుగులపై ఇదైతే సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనిని స్పెషల్లీ తామర పురుగు నివారణకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. దీనిని మిరప పంటను ఆశిస్తున్నటువంటి తామర పురుగును నివారించుటకు దీనిని తీసుకురావడం అయితే జరిగింది. ఈ మందును సోయాబీన్, మిరప, కంది, టమాటా, వంగ మరియు ఇతరితర పంటల్లో కూడా స్ప్రే చేయవచ్చు. అదేవిధంగా ఈ మందు యొక్క మోతాదు ఒకసారి చూసుకున్నట్లయితే మిరపలో 34 ml ఒక ఎకరానికి 200 L నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. మొదటి స్ప్రే చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ 10 నుండి 15 రోజుల తర్వాత రెండవ స్ప్రే చేసుకున్నట్లయితే దీని యొక్క పనితనం అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. బీఎస్ఎఫ్ వారి ఎక్స్పోనస్ ఇన్సెక్టిసైడ్ గురించి పూర్తి వివరాలు అయితే ఇక్కడ తెలుసుకున్నారనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.